హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్లామ్ గర్ల్ అశ్విని. ఎలా ఉన్నారు అందరు? ఏం చేస్తున్నారు? నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి. ఇలా మీ ముందు కెమెరా ముందు మాట్లాడక చాలా చాలా రోజులు అయిపోతుంది. నిజంగా నాకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది, ఎందుకంటే ఈ మధ్య ఎక్కువగా షాపింగ్ వీడియోసే చూపిస్తున్నాను కాబట్టి నేను ఎక్కువగా ఇలా మాట్లాడే అంటే ఇలా కెమెరా ముందు కూర్చొని చక్కగా మాట్లాడేది ఎప్పుడు రాలేదన్నమాట. సో నాకైతే చాలా కొత్తగా అనిపిస్తుంది. అండ్ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే మన ఛానల్లో ఎక్కువగా షాపింగ్ వీడియోస్ అనేది వస్తున్నాయి. సో ఇట్లాంటి వీడియోస్ అనేది వస్తూనే ఉంటాయి, మీ మంచి మనసులతో సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అండ్ ఇవాళటి మన వీడియోలో వచ్చేసి నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను గ్లూటాథియోన్ సోప్ అనేది షేర్ చేస్తున్నాను. ఈ సోప్ వచ్చేసి మన స్కిన్ని గ్లోయిగా చూపించడానికి చాలా చక్కగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇది ఎన్ని రకాలుగా యూజ్ అవుతుంది అనేది ముందు ముందు తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు నాది ఒక చిన్ని రిక్వెస్ట్, మీలో కనుక ఎవరైనా మన ఛానల్కి మొదటిసారిగా వచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వదు, జస్ట్ మీరు నాకు సపోర్టివ్గా ఉంటారు. మీరు కనుక నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నాతో బ్లాగ్స్ కూడా ఉన్నాయి, సో అవి ముందు ముందు వీడియోస్లో వస్తుంటాయి. సో బ్లాగ్స్ అయితే తీస్తున్నాను కానీ ఎడిటింగ్ చేసే అస్సలు టైమే దొరకట్లేదు, ఎందుకంటే ఈ మధ్య ఎక్కువగా షాపింగ్ వీడియోస్కి బాగా బయటికి వెళ్తున్నాను కాబట్టి ఎక్కువగా షాపింగ్ వీడియోస్ అనేది వస్తున్నాయి. సో అది కూడా మీ అందరికీ కూడా నచ్చుతున్నాయనేసి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అండ్ ఇలా వస్తూనే ఉంటాయి మన ఛానల్, చూస్తూనే ఉండండి. ఇవాళ మాత్రం మంచి సోప్ అనేది చూపిస్తున్నాను. మరి ఈ సోప్ ఎన్ని విధాలుగా పనిచేస్తుంది, ఏంటి, అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఈ సోప్ ఎలా ఉంటుందో చూసేద్దామా. సోప్ వచ్చేసి మనకు ఈ విధంగా ఉంటుంది. లా ఆర్గానో గ్లూటాథియోన్ స్కిన్ వైటనింగ్ సోప్ ఎన్రిచ్డ్ విత్ పపాయా ఎక్స్ట్రాక్ట్స్, అలోవెరా విటమిన్ ఇ, కోజిక్ యాసిడ్, అండ్ స్కిన్ని లైటనింగ్గా చేస్తుంది, అలాగే బ్రైటనింగ్గా కూడా చేస్తుంది. ఇది వచ్చేసి మనకు 100 grams ఉంటుంది. ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకు కూడా సెట్ అయిపోతుంది అన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి మనకు అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. మేబీ నేను మళ్ళీ కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను. 349 rupees ఉంటుందన్నమాట దీని కాస్ట్ వచ్చేసి. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ వీళ్ళకి సంబంధించిన కస్టమర్ కేర్ నంబర్ అన్నీ కూడా క్లియర్గా వీళ్ళు మనకి ఇక్కడ ఇచ్చేసారనమాట. లోపల సోప్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. ఓపెన్ చేద్దాం. సో లోపల నేను ఓపెన్ చేసిన తర్వాత నాకు ఈ విధంగా వచ్చేసిందనమాట. సో నేను కూడా తెప్పించింది ఇదే ఫస్ట్ టైం. 7 days ఛాలెంజ్ అనేది పెట్టుకున్నాను అనమాట. సో 7 days తర్వాత ఈ వీడియో అనేది మీకు వస్తుంది. అండ్ లోపల వచ్చేసి మనకు ఈ విధంగా ఒక మంచి కవర్లో టైట్గా ప్యాకింగ్ అయ్యి వచ్చిందనమాట. సో మనలో ఒక ఫ్రెండ్ నన్ను అడిగింది, అక్క సోప్ గురించి చెప్పండి చెప్పండి అనేసి. సో నేను కనుక్కున్నాను, చాలా బాగుందని తెలిసింది, అందువల్లే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుందనమాట. సో నాకు మెయిన్గా ఆయిలీ స్కిన్ కాబట్టి చాలా ప్రాబ్లంగా ఉంటుంది ఆయిలీ స్కిన్ వాళ్ళకి. సో అంటే ఎక్కువగా జిడ్డునెస్ అనేది కనిపించేస్తుంది ఫేస్ పైన. అండ్ లోపల సోప్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. సో చూద్దాం, మరి ఫేస్ వాష్ చేసుకుందాం. వాష్ చేసుకున్న తర్వాత ఈ 7 days తర్వాత వీడియో మీకు పెడతాను. సో చూడండి కంటిన్యూగా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక క్లారిటీ అనేది వస్తుంది మీకు. చూసారు కదా సోప్ ఎలా ఉందనేది, చాలా చాలా బాగుంటుంది, నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. సో నేనైతే ఓపెన్ చేశాను. సోప్ వచ్చేసి మనకు ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇది మా పాప వేసిన మెహందీ. నేను దీపావళికి మెహందీ కూడా వేసుకోలేదు. సో అన్నీ కూడా నా ముందు ముందు వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి సోప్ అన్నమాట, ఇలా ఉంది. అండ్ ఇప్పుడు నైట్ టైం నేను ఇప్పుడే ఒక షాపింగ్ వీడియోస్కి వెళ్ళేసి వచ్చానన్నమాట. ఫేస్ అంతా కూడా చాలా డల్గా తయారైపోయింది. సో అందుకని ఈ మధ్య ఎక్కువగా పొల్యూషన్లో తిరుగుతున్నాను, స్కిన్ అంతా కూడా పాడైపోతుంది కాబట్టి నేను ఈ సోప్ని తెప్పించడం జరిగిందనమాట. సో నాకైతే చాలా బాగా మంచి అంటే వాడిన వాళ్ళతో ఫీలింగ్స్ అయితే తెలుసుకున్నాను, వాళ్ళతో మంచి రిజల్ట్ అనేది ఇచ్చింది. అండ్ ది బెస్ట్ సోప్ అని చెప్పారనమాట. సో అందుకనే నేను తెప్పించుకున్నాను, ఎందుకంటే పొల్యూషన్లో బాగా తిరుగుతున్నాను కాబట్టి నాకు ఈ టైంలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి తెప్పించానమాట. అండ్ ఈ చలికాలంలో ఎవరి స్కిన్ అయినా చాలా డల్గా తయారైపోతుంది. అండ్ మెయిన్ అందుకే తెప్పించాను, నా స్కిన్ మీరు చూసుకున్నట్లయితే ఎంత డల్గా తయారైంది అనేది చూడండి, చాలా చాలా డల్గా తయారైందన్నమాట. సో ఇప్పుడు మనం ఈ సోప్తో ఫేస్ వాష్ చేసుకుందాం, దీని రిజల్ట్ అనేది చూద్దాం. ముందుగా మీకే చూపిస్తాను ఎలా ఉంటాయి ఏంటి అనేది. సో నేను మీ ముందే సోప్ వాష్ చేసుకుంటాను.
సో నేను లైట్గా అలా ఫేస్ అనేది వాటర్తో వాష్ చేశానమాట. ఇప్పుడు మనం సోప్తో వాష్ చేద్దాం. సో మరి చూద్దాం ఫస్ట్ నా ఫేస్. ఇప్పుడు నా ఫేస్ మీరే అంటే రిజల్ట్ అనేది చూడొచ్చు, చాలా ట్యాన్ అయిపోయింది అండ్ చాలా డల్గా తయారైపోయింది అనమాట. సో ఒక్కసారికే ఎంతో కొంత రిజల్ట్ అనేది ఉంటుంది అండ్ ఒక్కసారికే బ్రైట్గా అయిపోతారు అండ్ స్కిన్ అంతా కూడా మెరిసిపోతుంది అని అయితే నేను చెప్పట్లేదు. వాడాలి, బాగా వాడితేనే మనకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో ఎంతో కొంత అయితే ఒక్క వాష్లోనైతే కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో చూద్దాం మరి ఎలా ఉంటుంది అనేది. సోప్ అయితే పెట్టేస్తాను, తర్వాత కొన్ని వాటర్ తీసుకొని ఇలా కొంచెం రబ్ చేసుకుందాం. సో మరి ఇప్పుడు వాటర్తో వాష్ చేస్తాను, వాష్ చేసిన తర్వాత చూపిస్తాను. అండ్ ఈ సోప్ అనేది నేను రెగ్యులర్గా అంటే ఒక్క 1 వీక్ వరకు ట్రై చేస్తాను. 1 వీక్ తర్వాతే మీకు ఈ వీడియో అనేది పెట్టడం జరుగుతుందన్నమాట. సో ఎందుకంటే నాకు ఎట్లాంటి రిజల్ట్ కనిపించింది అనేది 100% మీతో షేర్ చేయాలి కాబట్టి 1 వీక్ తర్వాతే ఈ వీడియో అనేది వస్తుంది మీకు. సో రెగ్యులర్గా వాష్ చేసుకునే ముందు మీకు డెఫినెట్గా చూపిస్తాను. సో ఇది వచ్చేసి నైట్ అండ్ మార్నింగ్ లేచిన తర్వాత అంటే రెగ్యులర్గా బాతింగ్కి వెళ్ళినా లేదంటే ఫేస్ వాష్ చేసుకున్న ఇదే సోప్ని 1 వీక్ వరకు ట్రై చేసి ఆ తర్వాత ఈ వీడియో అనేది మీకు పెట్టడం జరుగుతుంది. సో అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది ఫస్ట్ డే అనమాట. నేను ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తాను. సో మరి చూసారు కదా, వాషింగ్ అయితే అయిపోయింది. చాలా మట్టుకు నీట్ అండ్ క్లీన్గా కనిపిస్తుంది ఫేస్ మాత్రం. సో ఫస్ట్లోనే మనకు రిజల్ట్ అనేది చాలా బాగా కనిపించింది. ఇందాక అంటే ఇది వరకు మీరు చూసి ఉండొచ్చు నా ఫేస్ అనేది ఎంత డల్గా తయారైపోయింది అనేది. అండ్ మీరు అనుకోవచ్చు ఏ సోప్ వాడినా ఇంతే కదా మేడం అనేసి. సో నాకు ఎందుకో తెలీదు, ఈ అంటే ఎక్కువగా పొల్యూషన్లో తిరుగుతున్నాను కాబట్టి చాలా డల్గా కనిపించింది అనమాట. అందుకే ఇంకా ఈ సోప్ అనేది తెప్పించాను. సో ఫస్ట్ డే మాత్రం అంటే ఆ ఫీలింగ్స్ స్కిన్ లోపల ఆ ఫీలింగ్స్ అనేది చాలా బాగున్నాయి. సో నార్మల్ సోప్ కంటే ఈ సోప్లో కొంచెం బెటర్గా కనిపిస్తుంది అనమాట. సో చూద్దాం మరి 1 వీక్ వరకు, అప్పుడే మనం రిజల్ట్ అనేది చెప్పలేం కాబట్టి 1 వీక్ వరకు రెగ్యులర్గా వాడుతూనే ఉంటాను. ఎప్పుడు సోప్ అంటే ఎప్పుడు ఫేస్ వాష్ చేసుకోవాలి అనుకున్న ఇదే సోప్ యూజ్ చేస్తాను, బాత్రూమ్కి వెళ్ళాలనుకున్న ఇదే సోప్ యూజ్ చేస్తాను. రెగ్యులర్గా కంటిన్యూషన్గా 1 వీక్ వరకు వాడతాను, ఆ తర్వాత ఈ వీడియో అనేది మీకు పెడతాను ఓకేనా. అండ్ మనం అంటే ఇలానే ఈ వీడియో అనేది 7 డేస్ వరకు కంటిన్యూ అవుతుంది. 7 డేస్ తర్వాత రిజల్ట్ చెప్పి ఈ వీడియో ఎండ్ చేస్తాను ఓకేనా. వీడియో చూస్తూనే ఉండండి అండ్ ఇప్పటి వరకు లైక్ కొట్టని వాళ్ళు గట్టిగా ఒక లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ కొట్టేసేయండి. అండ్ సెకండ్ డే కలుద్దాం. ఇది వచ్చేసి సెకండ్ డే అనమాట. మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకున్నాను అదే సోప్తోనే అండ్ వీడియో తీద్దామని మర్చిపోయాను. టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత గుర్తొచ్చింది అనమాట, నాకు మిస్ అవ్వద్దు కదా, సో డే అనేది మిస్ అవ్వకూడదు కదా, సో అందుకనే ఇప్పుడు ఒక వీడియో అనమాట. సో కొంచెం పొల్యూషన్కి ఫేస్ ట్యాన్ అయిపోయింది. సో థర్డ్ డే క్లియర్గా చూపిస్తాను మీకు. ఇది సెకండ్ డే. హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి థర్డ్ డే నేను మార్నింగ్ అంటే లేచినప్పటి నుంచి ఇంట్లో పనులన్నీ కూడా చేసేసుకొని అండ్ ఫైనల్గా ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇది వచ్చేసి థర్డ్ డే. చలో మిమ్మల్ని 4th డే రోజు కలుస్తాను మళ్ళీ ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్, అమ్మయ్య ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఒక వీడియో అనేది షాపింగ్ వీడియో. సో మార్నింగ్ నుంచి తిరిగి తిరిగి చాలా టైర్డ్ అయిపోయాను అనమాట. సో ఇప్పుడే ఇంటికి వచ్చేసాను. ఈవినింగ్ ఫేస్ వాష్ చేసుకున్నాను. సో ఇది వచ్చేసి డే 4. మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకొని వెళ్ళిపోయాను అదే సోప్తో. మళ్ళీ రాగానే ఫేస్ వాష్ చేసుకున్నాను. ఇది వచ్చేసి డే 4. డే 5 రోజు కలుస్తాను ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇది వచ్చేసి డే 5. డే 5 రోజు నేను మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకున్నాను. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా 2 అవర్స్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా 10:00కి ఫేస్ వాష్ చేసుకున్నాను. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 12 అవుతుంది. సో 12:00కి నా ఫేస్ అనేది చూడొచ్చు. సో నా ఫీలింగ్స్ అనేది మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను. ప్రతి ఒక్కరు అడుగుతారు కదా, ఏదైనా చూపించిన అక్క మీరు వాడుతున్నారా, మీ ఫీలింగ్స్ ఏంటి అని అడుగుతారు కదా. సో అందుకని ఈ 7 డేస్ ఛాలెంజ్ అనేది పెట్టుకున్నాను అనమాట. సో ఎగ్జాక్ట్గా ఇవ్వాలకి 5 డేస్ అవుతుంది. నేను బాత్రూమ్కి వెళ్ళినా ఫేస్ వాష్ చేసుకున్నా ఎప్పుడు ఫేస్ వాష్ చేసుకోవాలనుకున్నా అదే సోప్ని యూజ్ చేస్తున్నాను అనమాట.
సో ఎగ్జాక్ట్గా 5 డేస్ అవుతుంది. 7th డే రోజు నా ఫీలింగ్స్ అనేది టోటల్లీ మీతో షేర్ చేస్తాను, ఓకేనా? మళ్ళీ 6th డే అంటే రేపు మళ్ళీ కలుస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు వచ్చేసి డే సిక్స్త్ రోజు నేను 1 అవర్ అవుతుంది ఫేస్ వాష్ చేసుకొని, అండ్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయాను కాబట్టి నేను ఇప్పుడు తలకి హెయిర్ ఆయిల్ పెట్టుకుందాం అనుకున్నాను. అండ్ ముందుగా నాకు అనిపించింది మీకు ఒకసారి చూపించామని. సో హెయిర్ ఆయిల్ పెట్టుకున్నాను అనుకోండి, మళ్ళీ అప్పులమ్మలాగా ఉంటాను కదా. సో అందుకని ఫస్ట్ ఎయిర్ మీకు చూపించేస్తే ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. సో రేపు నా ఫీలింగ్స్ అనేది డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను. సో నాకైతే చాలా బాగా అనిపిస్తుంది, చూద్దాం మరి రేపు కూడా. ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా కనిపిస్తే మాత్రం డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను. ఇది వచ్చేసి డే సిక్స్త్ రోజు. సో డే 7 అంటే రేపటికి మన ఛాలెంజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు టోటలీ వీడియో అనేది మీతో వర్క్ అంటే మీ వరకు వచ్చేస్తుంది వీడియో అనేది. అండ్ నేను కలుస్తాను రేపటి. హాయ్ ఫ్రెండ్స్, ఫైనలీ ఏదైతే 7th డే అనమాట. సో 7th డే రోజు నా ఫేస్ అనేది మీరే గమనించుకోవచ్చు, వాడుతున్నప్పుడు నా ఫేస్ ఎలా ఉంది అండ్ ఇప్పుడు ఎలా ఉంది అనేది గమనించుకోవచ్చు. నాకైతే నా ఫీలింగ్స్ అనేది 100% నేను మీతో షేర్ చేస్తున్నాను కాబట్టి. అంటే ఈ 7 డేస్లో నా ఫీలింగ్స్ ఏంటి? సో నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను బయట తిరుగుతున్నాను, ఎందుకంటే ఈ మధ్య ఎక్కువగా మన ఛానల్లో చూస్తున్నాను కదా, షాపింగ్ వీడియోస్ అనేది ఎక్కువగా వస్తున్నాయి. సో ఫుల్ బిజీ అయిపోయాను అనమాట బయట తిరగడం. మార్నింగ్ 11 o'clock నుంచి నైట్ 7 వరకు నేను బయటే ఉంటున్నాను అనమాట. సో నా ఫేస్ చాలా డల్గా తయారైపోతుంది అండ్ బాగా ఆయిలీగా తయారైపోతుంది అనేసి ఈ సోప్ అనేది తెప్పించుకున్నాను. మార్నింగ్ నేను ఫేస్ వాష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ వరకు కూడా నా ఫేస్ అనేది ఆయిలీనెస్సే రాలేదనమాట. చాలా చాలా బాగుంది. అండ్ స్పెషల్గా నాకు బాగా నచ్చింది ఏంటో తెలుసా? పింపుల్ వల్ల వచ్చిన మచ్చలు తగ్గుతున్నాయి. సో చూసుకోవచ్చు నాకు ఇక్కడ పెద్ద పింపుల్ వల్ల వచ్చిన మచ్చ ఉండింది. సో ఇప్పుడైతే అది లేదు, ఎందుకంటే ఇది 7th డే. సో పింపుల్ వల్ల వచ్చిన మచ్చలు తగ్గుతున్నాయి, ఆయిలీనెస్ రాకుండా చూసుకుంటుంది అండ్ లోపల నుంచి గ్లోయిగా చూపిస్తుంది. నాకైతే మాత్రం చాలా చాలా బాగా నచ్చింది. నచ్చితే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది పెడతాను. మనలో కొంతమంది ఫ్రెండ్ అడిగారు, అక్క మాకు సోప్ తెప్పి చూపించండి అనేసి. సో నేను కనుక్కున్నాను సోప్ అనేది చాలా బాగుందని తెలిసింది. సో అందుకనే మెయిన్గా నేను వాడుతున్నాను. సో ఈ మధ్య నేను నైట్ టైం క్రీమ్ వాడట్లేదు. సో ఇదే సోప్తో ఫేస్ వాష్ చేసుకొని పడుకుంటున్నాను, ఎందుకంటే మార్నింగ్ అంతా తిరిగి నాకు అస్సలు ఓపికే ఉండట్లేదు అనమాట. అందుకని నైట్ టైం క్రీమ్స్ అవాయిడ్ చేసేసాను టోటలీ. అది కాక ఇది చలికాలం కాబట్టి నేను ఈ సీజన్లో ఎక్కువగా క్రీమ్స్ అనేది వాడను అనమాట. సో ఎందుకంటే స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది, సో అందుకని వాడట్లేదు. అండ్ ఈ సోప్నే వాడుతున్నాను. మార్నింగ్ అండ్ నైట్ ఖచ్చితంగా ఫేస్ వాష్ చేసుకుంటున్నాను. పింపుల్ వల్ల వచ్చిన మచ్చలు తగ్గుతున్నాయి, స్కిన్ అనేది ఇన్స్టెంట్ గ్లోయిగా చూపిస్తుంది అండ్ చాలా చాలా బాగుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకు ది బెస్ట్ సోప్ అని చెప్పాలి, డ్రై స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ సోప్ చూద్దాం ఎంత కరిగింది, 7 డేస్కి సోప్ ఎంత కరిగింది అనేది చూద్దాం, ఓకేనా? చూపిస్తాను, పదండి. సో చూడండి, సోప్ అయితే ఏమాత్రం కూడా కరగలేదు, అంటే బాగా నురుగొచ్చేస్తుంది, చాలా బాగుంది. రోజుకు నేను 2 టైమ్స్ వాడాను ఖచ్చితంగా. సో చూసుకోవచ్చు సోప్ అనేది అలానే ఉంది, అంటే చాలా తక్కువగా కరుగుతుంది, మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది అన్నమాట. సో నాకు 7th డే రోజు కూడా నాకు సోప్ అనేది ఇంకా అలానే ఉంది. సో నేమ్స్ కూడా ఏమీ పోలేదు. సో చాలా బాగుంది. నేను బాత్రూంకి వెళ్ళేటప్పుడు కూడా టోటల్ బాడీకి కూడా యూజ్ చేస్తున్నాను అండ్ ఫేస్కి కూడా యూజ్ చేస్తున్నాను. సో ఎట్లాంటి అంటే కరిగినట్టుగానైతే అనిపించలేదు, లైట్గా కరిగింది అంతే, ఎక్కువగా కూడా కరగట్లేదు, నురుగు బాగా వస్తుంది. అండ్ చాలా మంచి విషయం ఏంటంటే నెక్ పైన ఉన్న బ్లాక్నెస్ని తగ్గించడానికి హెల్ప్ చేసింది అనమాట నాకు. సో చాలా బాగుంది. సో నచ్చితే మాత్రం మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసుకోండి. ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే కనిపించలేదు అండ్ అంటే ఎట్లాంటి అంటే నెగిటివ్ థింగ్ అయితే ఏమీ కనిపించలేదు. చాలా బాగుంది, స్మెల్ కానివ్వండి అండ్ సోప్ కానివ్వండి, టోటలీ సూపర్. నాకైతే చాలా బాగా నచ్చింది. నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, ఓకేనా? మరి ఇవాళకి మన వీడియో మీకు నచ్చితే గట్టిగా ఒక లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోదు. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు 1 రూపాయి కూడా ఖర్చు, జస్ట్ మీరు నాకు సపోర్టివ్గా ఉంటారు. మీరు కనుక సపోర్ట్ చేయాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కలుస్తాను మరొక వీడియోతో, మళ్ళీ మిమ్మల్ని బాయ్.